అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎంఆర్జి న్యూస్. మరి ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఉన్నటువంటి వార్తలను ఈరోజు చూసేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ పేపర్లు చూసుకుంటే ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక బుధవారం రోజు వేములవాడలో రేవంత్ రెడ్డి అయితే పర్యటించారు. రేవంత్ రెడ్డి గారి యొక్క సభకి కొంతమంది ప్రజలైతే హాజరవడం జరిగింది. రేవంత్ రెడ్డితో పాటు 5 మంత్రులు కూడా హాజరవడం జరిగింది. ఆ సభ గురించి కూడా ఒక ఫోటో అయితే కూడా మనకు రావడం జరిగింది. మరి ఆ సభలో ఏం జరిగింది అనే విషయాన్ని డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. వేములవాడలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్న సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సీఎం మాట్లాడుతుండగానే సభాస్థలం నుంచి ప్రజలు వెళ్ళిపోవడం కనిపించింది అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ సీఎం మాట్లాడుతుంటే గ్రామ ప్రజలైతే ఆ సభలో పాల్గొన్నటువంటి ప్రజలందరూ కూడా లేచి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా మనకైతే ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏం జరిగిందో మనకి తెలియదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 5 మంత్రులు కూడా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వీళ్ళ ఐదుగురు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ సభలో పాల్గొనడం జరిగింది. మరి డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే కేసీఆర్ను జైల్లో పెడతామంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ఒక హెడ్లైన్ అయితే రావడం జరిగింది. చంద్ర మండలంలో ఫిర్యాదు చేసిన అరెస్ట్ తప్పదు, లగచర్ల భూసేకరణ ఏమైనా ప్రపంచ సమస్య అయినా రైతుల భూములు తీసుకుంటుంటే అడ్డుకుంటారా అంటూ ఒక రేవంత్ రెడ్డి గారు అయితే ఏమంటారు కేటీఆర్ పైన ఫైర్ అవ్వడం జరిగింది. ఇక వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంట. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. తెలంగాణ వేములవాడలో బుధవారం నిర్వహించిన ప్రజా విజయోత్సవాలు 2024 సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో రాజకీయ ప్రసంగం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు కేటీఆర్, హరీష్ రావు అడ్డుకుంటున్నారని, అందుకు మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. కేటీఆర్ను జైల్లో పెడతామని అన్నారు. వేములవాడ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సభకు హాజరయ్యారు. 37 పాటు కొనసాగిన సీఎం ప్రసంగం మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై విమర్శలకే సరిపోయింది. లగచర్లలో 4 కలిసి 1100 సేకరిస్తుంటే అదో ప్రపంచ సమస్య అయినట్టు బీఆర్ఎస్ చెప్తున్నదని విమర్శించారు. చంద్ర మండలానికి పోయి ఫిర్యాదు చేసిన జైలు తప్పదంటూ కేటీఆర్, హరీష్ రావుపై తనకున్న కోపాన్ని వెలగక్కారంట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక వేములవాడలో జరిగినటువంటి సభలో ఇప్పుడు లగచర్లలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే అడ్డుకుంటుంది. అలాగే ఆ ప్రజలందరినీ కూడా, రైతులను ప్రజలందరినీ కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారు అలాగే కేటీఆర్ ఇద్దరే వాళ్ళందరినీ కూడా, రైతులందరినీ కూడా రెచ్చగొడుతున్నారు అన్నట్టుగా ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ తెలంగాణ శ్రేణులు ఎవరెవరైతే ఉన్నారో హరీష్ రావు అలాగే కేటీఆర్ గారి పైన ఫైర్ అవడం జరిగింది. ఇక చంద్ర మండలానికి వెళ్ళి ఫిర్యాదు చేసినా సరే అభివృద్ధిని అడ్డుకుంటే కేటీఆర్ను జైల్లో పెడతామన్నట్టుగా చాలా గట్టిగా ఫైర్ అవడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వేములవాడలో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా జైల్లో పెడతాం, ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు అని చేసుకోండి. హరీష్ రావు, కేటీఆర్ గట్టిగా అడ్డుపడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులను మాత్రం ఖచ్చితంగా జైల్లో పెడతాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఫైర్ అవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో వార్త కూడా రావడం జరిగింది. మరి ఇవి తొండలు కూడా గుడ్లు పెట్టని భూములంట. మరి అంటే ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వాలని చెప్పి ఎక్కడైతే ఒత్తిడి వస్తుందో ఆ భూములు అక్కడ అంటే ఎలాంటి పంటలు అయితే పండవు, కనీసం తొండలు కూడా గుడ్లు పెట్టని భూములనే మేము అడుగుతున్నాం. అంతే తప్ప పచ్చని పంట పొలాలను, పచ్చని రైతుల యొక్క ఆ భూములు మాత్రం మేము అడగట్లేదంటూ రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అదే ఫోటో ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే తొండలు గుడ్లు పెట్టని భూములనే సేకరిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. 75 కొడంగల్ నియోజకవర్గాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు, నేను ముఖ్యమంత్రిని అయినాక అక్కడ అభివృద్ధి చేస్తున్నా, ఫార్మా విలేజ్ కోసం తొండలు కూడా గుడ్లు పెట్టని 1200 సేకరించేందుకు ప్రయత్నిస్తాం, అక్కడ పరిశ్రమలు పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, భూ సేకరణలో ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే, తమ భూమిని ఎవరు ఇష్టంగా ఇవ్వరు, బాధలో ఉన్న రైతులకు నష్టపరిహారం అధికంగా ఇచ్చి ఆదుకుంటామంటూ వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. మరి 1200 ఫార్మా కంపెనీలు కనుక వస్తే ఆ కొడంగల్ నియోజకవర్గంలో చాలామందికి అయితే ఉద్యోగాలు వస్తే తమ పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. కాబట్టి ఇంతకుముందు 75 నుంచి కూడా ఎవ్వరు కూడా కొడంగల్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. నేను సీఎం అయినాకనే ఆ కొడంగల్ నియోజకవర్గాన్ని గురించి ఆలోచించి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మాత్రమే అక్కడ ఫార్మా కంపెనీలు తీసుకురావాలని చెప్పి నేను అనుకున్నా. దాని గురించి తొండలు కూడా గుడ్లు పెట్టని అలాంటి బీడు భూమిని మాత్రమే నేను అడిగిన 1200 భూమిని అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇక భూమి కోల్పోతారు అంటే కనుక ఏ రైతు కూడా ఇష్టంగానే తీయడు, ఖచ్చితంగా ఎవరొకరైతే బాధపడాల్సిందే. ఆ బాధపడే రైతుకు అధిక
ఏమంటారు అధికంగా అమౌంట్ ఇచ్చి మరి ఆ భూమిని అయితే తీసుకుంటామన్నట్టుగా రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. మరి నమ్మేస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఒక ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటోలో ఇవి తొండలు గుడ్డు పెట్టని భూములు అంటూ ఇక్కడ ఒక పచ్చని పొలాలను అయితే ఫోటో తీసి ఆ ఫోటో అయితే చిత్రీకరించడం జరిగింది. మరి ఈ ఫోటోలో ఉన్నటువంటి భూమి అంతా కూడా చాలా పచ్చగా ఉంది. ఇంకా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ భూముల సంగతి అయితే మనకు తెలియదు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సో తొండలు కూడా గుడ్డు పెట్టని భూములే మేము అడుగు బీడు భూములు మాత్రమే అడిగినామంటూ రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇక బీఆర్ఎస్ పార్టీ ఇంకా లేదు, పచ్చని పంట పొలాలని గుంజుకుంటున్నారు, రైతుల పుట్ట కొడుతున్నారు అంటూ విమర్శలు అయితే చేస్తున్నారు. ఇక కొడంగల్ నియోజకవర్గంలో మరి ఫార్మా భూముల సంగతి ఇంకా గురించి ఇంకా మరిన్ని మనం ఇంకా మరిన్ని సంఘటనలు అయితే ఇంకా మున్ముందు ఎన్నో జరగబోతున్నాయి. అవన్నీ కూడా మనము ఏం జరుగుతుందో డెఫినెట్గా మనమైతే చూడాల్సిందే. ఇక ఇదైతే ఇంకా ఒక కొలిక్కి వచ్చేంత వరకు ప్రతిరోజు కూడా ఈ లగచర్ల ఘటన గురించి అలాగే ఫార్మా కంపెనీల గురించి ఏదో ఒక ప్రసంగం అయితే డైలీ జరుగుతూనే ఉంటుంది.